తీర్మాడు అన్నయ్యకి 450 ఎకరాలు మామిడి తోట ఉండేది. ఊళ్ళో స్కూల్ కట్టుకుంటానంటే అలా ఉత్తరించాడు. తమ్ముడికి 500 ఎకరాలు బత్తాయి తోట ఉండేది, అమ్మనడిగిన ఇచ్చాడు. అదే ఆ మంచి పల్లికి ఇచ్చాడు చెప్తున్నారా? అదే కానీ అన్నయ్య ఈ రోజు పార్టీ ఉంది, నువ్వు రావాలరా. పార్టీయా? ఎమ్మెల్యేనా ఎంపీనా? గుర్తులేంటి పార్టీలు గుర్తులు ఎక్కువైపోయి పొద్దున పాట సాయంత్రం పాటలు కన్ఫ్యూజ్ అయిపోయినారు బాబా. తరగతి పొడి వచ్చేస్తుందిరా, కాఫీ తాగుదాం పదా. అది స్కూల్లో కాఫీ కొట్టదన్నారు కదా, కాఫీ కొట్టద్దన్నారు కదా, తాగొచ్చు. జోకులేరా బాబు, నీతో ఉంటే ఎక్కడికి వెళ్దాం? అన్నయ్యకి బూస్ట్ కొట్టు లైట్ వేడి, తమ్ముడికి ఆలిక్స్ కొట్టు ఫుల్ వేడి. ముందు మీరు డబ్బులు కొట్టు, రాసుకో పుస్తకంలోని. ఎక్కడికి వెళ్ళిపోతాము? ఏంద్రా రాసుకునే తీడా, గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తా నడు రేడు కలిపి గురి. చూసేవాదాన్ని పొగరు, కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటుంది. మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని, డబ్బులు కట్టేస్తామండి పంపు తీసి. కస్టమర్లు ఆపేద్దాం. A few moments later. బెంజు స్విమ్మింగ్ పూల్ లో పార్క్ చేయండి. బిఎండబ్ల్యూ ఉంది కదా, సెలర్ లో పార్క్ చేయండి. మెసేజ్ చేస్తాను. సూపర్ గడికి ఏమేం చేస్తాను, ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం. మీరు ఏం చేస్తూ ఉంటారు? మేము ఎక్కువ స్పోర్ట్స్ మ్యాన్ అండి. ఏమాడుతూ ఉంటారు? బ్యాకెట్లు ఆడుతూ ఉంటాం అండి. తమ్ముడు అయితే బ్యాట్స్మెన్ అండి. ఆడుతూ ఉంటాడు మొత్తం బొంబాయి రెడ్ లైట్ ఏరియా. మీ గురించి, మా ఊరు పెద్దలు ఉన్నారు, వాళ్ళకి 4 విషయాలు తెలియాలి కదా. నేను ఎదవని మామూలుగా. ఇప్పుడు కూడా నండి. ఒకవేళ జబర్దస్త్ లో మీరు పెళ్లి చేసుకోవాల్సి వస్తే, చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా, ఆ అమ్మాయిలో ఎవరిని పెళ్లి చేసుకుంటారు? అయ్యా ఇక్కడ ఖచ్చితంగా లేడీ గడప చేసుకుంటారు. వాళ్ళని చేసుకుంటే ఏం చేయలేడు కదా. ఇప్పుడు ఏం చేయడాడు అంటే మ్యాటరు ఇలాగే ఏముండదు. సరే సరే నరేష్ గారు, మీరు ఎవరి పేరు చెప్పొద్దు. మీతో చెప్పించి ఒక వ్యక్తి వస్తాడండి, మా తమ్ముడే ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాడు. ఏం పేరు? సోమియా. తమ్ముడు తమ్ముడు అలాగే నైట్ ఇడి ఎవరు ఊహించుకున్నాడు? ఇది మా ఊరు పెద్ద చిన్న గిఫ్ట్, ఇది మీరు గాడ్ గిఫ్ట్.